ఆ యోగిగా మారడానికి ఏం చెయ్యాలి అంటే భగవన్ లీల తెలుసుకోవాలి. ఆ భగవన్ లీల తెలుసుకుందుకు ఇవాళ మనం శివాలయం కాబట్టి 13వ శతాబ్దంలో శివుడు మీద అద్భుతమైన శతకం రాశాడు ఒక ఆయన, యథావాక్కుల అన్నమయ్య అని. ఆయన సర్వేశ్వర అనే మకుటంతో అద్భుతమైనటువంటి పద్యాలు రచించాడు. ఆయన ఎంత గొప్ప కవి అంటే ఆయన రాసిన ప్రతి పద్యాన్ని నదిలో వదిలిపెట్టేవాడు. ఆ పద్యం నది కెరటాలకు ఎదురు ఇది వెనక్కి వస్తేనే స్వీకరించాడు, లేకపోతే ఆ తాటాక పోయినట్టే లెక్క. అలాగ కొన్ని వందల పద్యాలు రాసి ఆయన నదిలో విడిచిపెడితే ఎదురు ఇది వెనక్కి వచ్చిన పద్యాలే యథావాక్కుల అన్నమయ్య యొక్క సర్వేశ్వర శతకంగా ఉన్నాయి. అంత గొప్ప పద్యాలు ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. అలా ఎదురీది వెనక్కి వచ్చాయి కాబట్టి యథావాక్కుల, ఆయన ఏం మాట్లాడితే అది అవుతుంది అని ఆయన ఇంటి పేరుగా మారింది. అటువంటి పద్యాల ద్వారా మన జీవితాలని మనం చక్కదిద్దుకొని భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేసి మనశ్శాంతిగా ఆనందంగా గడుపుదాం. శివుడు సాగిస్తున్నదంతా ఒక ఇంద్రజాలం, దాన్ని చెబుతున్నాడు ఆయన మొదటి పద్యంలోనే. సురలన్ మర్త్య సమూహిగా మనుజులన్ శోభిల్లు బృందారకోత్కరముంగా ఘనునల్పు అల్పుని ఘనుంగా పుణ్యపాపాళిచే తిరుగన్ వైసుసు నీ మహామహిమ ప్రీతిన్ పద్మజాండంబులందు అరయన్ జీవులను ఇంద్రజాలమున తానాడించు సర్వేశ్వరా. ఈ జీవితం ఒక ఇంద్రజాలం అండి, మనం గమనించాలి. ఇంద్రజాలం అంటే మాయా, ఇంద్రుడు చేసేటువంటి మాయనే ఇంద్రజాలం అంటారు. జాలము అంటే వల, ఒక వల మన మీద విసిరాడు పరమాత్మ, ఆ వలే మాయ వల. వలలో పడుతున్నామని మనం కంగారు పడక్కల్లా. ఈ విసిరిన మాయ వలలోంచి మీరు బయటపడాలి అంటే ఇది మాయ అనేది మీరు గ్రహిస్తే చాలు, నన్ను ఆశ్రయిస్తే చాలు అన్నాడు. వివేకానందుడు తన శిష్యుడితో మాట్లాడుతూ ఉంటే, అమెరికా శిష్యుడితోటి, ఆయన ఒక ప్రశ్న వేశాట, ఏమండి హిందూ ధర్మంలో నాకు అన్నీ నచ్చుతాయండి, చాలా బాగున్నాయి, కానీ ఏమిటో దేవతా విగ్రహాల కాళ్ళ మీద పడిపోతారండి, ఆ కాళ్ళు కడిగేసి ఆ కాళ్ళ మీద తలకాయ పెట్టి దేవుడా కాపాడని బానిసల్లాగా అయిపోతున్నారండి, ఈ విగ్రహాలకి మొత్తం ఈ పాదాభివందనం చేసి శిరస్సు పాదాల మీద పెట్టడం నాకు నచ్చలేదు, ఎవరి మటుకు వారు జ్ఞానం పొంది గొప్పవాళ్ళు అవ్వచ్చు కదా మీకు మళ్ళీ అంటే, నాయన నీకు రహస్యం తెలియదు, హిందువులు ఎవరిని పిచ్చివాడి కింద జమ కట్టకయ్యా, నీకు అందులో ఉండే విషయం తెలియదు, సాయంత్రం రా చెప్తాను అన్నట్టు. వాడు ఒక కారేసుకొచ్చాడు. ఈయన ఆయన కలిసి ఒక నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ ఆ రేవు చెరువు, పెద్ద చెరువు అనుకోండి పోను, ఆ చెరువులో చేపలు బాగా ఉన్నాయి. ఒక జాలరి మత్స్యకారుడు చేపలు పడుతున్నాడు, ఆయన రేవులోనే నిలబడ్డాడు. చేపలు పట్టేవాళ్ళు రేవులోనే ఉంటారుగా, గట్టు మీద ఉండరు, కొద్దిగా కాళ్ళు నీళ్లలోనే ఉంటాయి. ఉండి వల విసిరాడు, అందులో చాలా చేపలు పడ్డాయి. వెంటనే వివేకానందుడు ఈ శిష్యుణ్ణి పంపించి, ఆ వలలో ఎన్ని చేపలు పడ్డాయో చూసి రావయ్యా అన్నాడు. వెళ్ళాడు, చూసి వచ్చాడు. అబ్బో 100, 150 ఉంటాయండి, ఈవేళ వాడు పంట పండింది ఏకంగా చాలా చేపలు పడ్డాయని. ఒక్కసారి ఆ జాలని కాళ్ళ దగ్గర చూడు అన్నాడు. ఆ కాళ్ళ దగ్గర కొన్ని చేపలు ఆ కాళ్ళ దగ్గర ఉండి అతని కాళ్ళే పట్టుకుని పీకుతున్నాయి. అతను మాటికి ఇలా ఎలా అనుకుంటున్నాడు, ఆ చేపలు పుడుతూ ఉంటే. ఏమయ్యా మరి వలలో పడ్డ చేపలు 100, 150 ఉన్నాయన్నావు కదా, ఈ కింద కాళ్ళ దగ్గర ఉన్న చేపలు వలలో పడ్డాయన్నాడు. పడలేదు అన్నాడు. జాలరి కాళ్ళను ఆశ్రయించిన చేపలు వలలో పడినట్టే భగవంతుడి పాదాలను ఆశ్రయించిన వాళ్ళు ఈ మాయ వలలో పడరు అన్నాడు. అదయ్యా హిందువులందరూ విగ్రహాల పాదాలకి, దేవుళ్ళగా భావించే మనుషుల పాదాలకి, జ్ఞానులైన గురువుల పాదాలకి దండం ఎందుకు పెడతారంటే ఆ తాపత్రయం కోసం అయ్యా అది. వాళ్ళకు ఒక మనస్సులో ఒక భక్తి ఉంది, ఆ భక్తితో విగ్రహానికి నమస్కారం చేస్తారు, కానీ అది ఏదో ఇచ్చేస్తుందని దురాశలేం లేవు ఇక్కడ. ఆ దేవుడు కూడా కాపాడకపోతే ఎవరు కాపాడతాడు మన ఈ పరిస్థితుల్లో? ఇంకేముంది ఇక్కడ అనుభవించడానికి, భోగించడానికి ఏముంది కనుక? అనుభవిస్తున్న కష్టాలు అనుభవిస్తున్నాం కదా, ఎవరు బయటపడేయాలి? సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అయినటువంటి భగవంతుడు బయటపడేయాలి, కానీ మరెవరున్నారండి? అందుకే నా మాయ వలలో పడకుండా ఉంటాయంటే జాలరి పాదాలు ఆశ్రయించిన చేపలు వలలో పడకపోగా ఆయన్నే పీకుతున్నాయి కదా. అలాగ మనం భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన్నే లాగుతాం గట్టిగా, మనం వలలో పడం, మనని ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు. పైగా ఆ విషయాన్ని కృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీతలో చెప్పాడు 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగంలో. దైవీహ్యేష గుణమయీ మమ మాయా ప్రవర్తతే మయామే మామే వయే ప్రపద్యంతే మయామే కాం తరంతితే.
త్రిగుణాత్మకం సత్వగుణం రజోగుణం తమోగుణంతో ఉండే ఈ మాయ వలన నేనే విసిరానయ్యా, కంగారు పడక్కర్లేదు, ఎందుకు అదో సరదా, అదో సినిమా, అదో నాటకం అనుకుని చూడరాదా జీవితాన్ని, ఎందుకంత ఊరికి అందులో జీవించేస్తున్నారు అక్కడ ప్రతివాడు రాగద్వేషాలకు లోనయ్యి. దీన్ని ఒక ఇంద్రజాలంగా గమనించండి, నన్ను ఆశ్రయిస్తే నేనే ఆ పాద ఆ వల నుంచి బయటపడేస్తాను అన్నాడు. అందుకే సర్వేశ్వర శతక కర్త యథావాక్కుల అన్నమయ్య ఏమంటున్నాడు అంటే, స్వామి నీ ఇంద్రజాలం ఎంత గొప్పది అంటే, సురలన్మర్త్య సమూహిగా దేవతలని ఉన్నట్టుండి మానవులుగా మార్చేస్తావు అన్నాడు. నిజమండి, దేవతల్ని మానవులుగా మార్చేశాడు. ఎవరిని మార్చాడో తెలుసా? శివుడే. శివుడు చేసిన పనులే చెప్పుకుందాం ఇవాళ, విష్ణుమూర్తికి మరోసారి చెప్పుకుందాం. ఏ దేవుడైతే మనకు అందరూ ఒకటే, ఏ దేవుడు ఆ దేవుడే, బ్రహ్మాండమైన లీలలు అన్నీ ఉన్నాయి. దేవతలను సైతం మనుషులుగా మార్చాడు ఆయన. ఎక్కడ అంటే, పాండవులు పుట్టడానికి ముందు శివుడు పార్వతి ఇద్దరూ కూడా కైలాస పర్వత ప్రాంతంలో అరణ్యంలో సంచరిస్తూ సరదాకి ఓ పెద్ద బండరాతి మీద కూర్చుని చదరంగం ఆడుకుంటున్నారు. దాన్ని ఇంద్రుడు చూశాడు. వీడు మారు వేషాల్లో ఉన్నారు, కిరాతుల వేషంలో ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన వేషంలో ఉంటారు. వాళ్ళు ఏ వేషంలో ఉండాలో వీడెవడు చెప్పడానికి, వాళ్ళకేదో సరదా పుట్టింది బోయేవాడు బోయేత అన్న వేషం వేసుకున్నారు, ఆడుకుంటున్నారు. మనకి మామూలుగా మన అజ్ఞానం దేవతలైనా మనమేనా ఏమిటంటే, మనం అనుకున్న వేషంలో ఉంటేనే దేవుడు, లేకపోతే దెయ్యం అనుకుంటాం మనం. దేవుడు ఒక్కోసారి మనం అనుగ్రహించాలని కుక్క రూపంలో వస్తాడు, మన కరవబోయే పామును కరిచేస్తాడు. మనకు అనిపించదు, మనకు అదే మరి దైవం మానుష రూపేణ అన్నారు. కుక్క రూపంలో వచ్చి పామును కరిచేసి నిన్ను కరవనీయకుండా చేసింది ఎవరంటే దేవుడే. మనం అది గ్రహించలేం. ఆ సమయానికి ఒక కుక్క వచ్చి కాపాడింది, ఒక కుక్క కాదమ్మా కుక్కుటేశ్వర స్వామి, నీకు తెలియట్లేదు ఆ విషయం. మన భక్తి కాపాడింది అక్కడ. అందుకని ఇంద్రుడు కూడా అజ్ఞానంలో పడి కిరాతుల వేషంలో ఉంటే కిరాతులే అనుకున్నాడు. అనుకునే ఏయ్ ఇదంతా నా సామ్రాజ్యం, స్వర్గలోకం ఇది, మీరేమిటి ఇక్కడ పాచికలాడుతున్నారు, పైగా యవ్వనంలో ఉన్నారు వాళ్ళు. శివ పార్వతులు ఎప్పుడు అలాగే ఉంటారు. మనకి మళ్ళీ ముసల్తనం వచ్చేసి 70 ఏళ్ళు వచ్చేసి మళ్ళీ జుట్టుకు రంగేసుకుందామని ప్రయత్నం చేయరు, ఆ కర్మ వాళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పుడు 30 ఏళ్ళ వాళ్ళలాగే ఉంటారు దేవతలు అందరూ. అందుకే దేవతలు ఏమంటారు, అందుకే అమరకోశంలో త్రిదశులు అంటారు. 3 × దశ అంటే 3 × 30. పుట్టేటప్పుడు 30 ఏళ్ల వాళ్ళలాగే పుడతారు, 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. 1000 ఏళ్ళు ఉన్నా 30 ఏళ్ల వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. అందుకే మనకి ఈ లోకం నచ్చదు. స్వర్గం 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 అంటాయి, ఎందుకంటే 30 ఇయర్స్ కోసం అంతకంటే ఏంటి, ఎప్పుడూ యవ్వనంలో ఉండాలి. మనకి చెమట పట్టదు వాళ్ళకి, మనకి చెమట పడుతుంది వాళ్ళకి చెమట పట్టదు. ఇలాంటివన్నీ ఉంటాయి. మనకి చెమట పడితే అస్తమానం బట్టలు మార్చుకోవాల్సి వస్తుంది, పట్టకపోతే మార్చక్కర్లేదు, గొడవలేదు కదా. అందుకని మనం అనుకుంటాం ఇలాగ, మనకేమో మృత్యువు ఉంది, దేవతలకు మృత్యువు లేదు, మనకేమో ఆకలి దప్పిగా ఉన్నాయి, చచ్చిపోతున్నా 3 పూట్ల తినలేక తిన్న తర్వాత మళ్ళీ అది అరక్కను. ఆకలే లేదు వాళ్ళకి, ఏమీ తినరు, దప్పిక ఉండదు, ఏమీ తాగరు. ఇవన్నీ దేవతల లక్షణాలు. మనం అవి కావాలని కోరుకుంటాం, కానీ ఇందులోనే చిత్రం ఏంటంటే వాళ్ళకి రెప్పలు మూతపడవు, ఇలాగ ఉంటాయి ఎప్పుడు గుడ్లు. కాళ్ళు కూడా నేల మీద ఆనవు, కాళ్ళు నేల కంటే పైకి ఉంటాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దయ్యాలు కూడా ఇలాగే ఉంటాయి. ఎందుకంటే మనం కోరుకోవడం దేవత్వం పని లేక మనకు హాయిగా కేవలం కాళ్ళు నేల మీద ఆలుతున్నాయి, రెప్పలు మూతపడుతున్నాయి, ఎంత బాగుంది. చెమట పడితేనే కదండి ఆనందం. కష్టపడి చెమట పడి చెమట పట్టింది అనుకోండి, శుభ్రంగా ఫ్యాన్ వేసి కూర్చుంటే బాగుంటుంది. చెమట పట్టిన ప్లాస్టిక్ బొమ్మకి ఫ్యాన్ మాత్రమేం తెలుస్తుంది, ఇక్కడ చెమట పట్టాలి. చెమట పట్టేలా కష్టపడాలి, అప్పుడు ఫ్యాన్ 5లో పడితే బ్రహ్మాండంగా ఉంటుంది. చెమటే పట్టినప్పుడు ఫ్యాన్ ఎందుకు నీకు? అందుకని దేవతలు ఏదో గొప్ప వాళ్ళు అని కదా, శుద్ధం వద్దు విగ్రహాలు. ఎందుకంటే వాళ్ళు కూడా అజ్ఞానంలోనే ఉంటారు. అందుకని అక్కడ ఇంద్రుడు వచ్చి మీరెవరు ఇలా అంటే అన్నాడు, నువ్వెవరు అని అడిగిన. నేను దేవేంద్రుని. ఇలాగా అలాగా అయితే ఆ కొండ గుహ ఉంది కదా, దానికి అడ్డంగా ఓ రాయి ఉంది కదా, అది తొలగించమన్నాడు. చాలా కష్టపడ్డాడు, గంట గంటన్నర ప్రయత్నం చేశాడు తొలగల. అతి కష్టం మీద శివుడు ఇక్కడి నుంచి ఎలా అన్నాడు, మొత్తం మీద తొలగింది, లోపలికి వెళ్ళి చూడమన్నాడు. అప్పటికే ఇంద్రుడు వేషంలో ఉన్నవాళ్ళు 4 ఉన్నారు అక్కడ. ఇలాగే వచ్చి భంగపడి లోపలికి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళెవరో అన్నాడు. లోపలికి వెళ్ళి వాళ్ళనే అడుగు అన్నాడు. ఈయన లోపలికి వెళ్ళి అడిగితే, మేము ఇలాగే ఈ కూర్చున్న కిరాత దంపతులను అవమానించాం, మమ్మల్ని బంధించి ఇందులో పెట్టాడు, నువ్వు 5వ వాడివి ఇక్కడికి రమ్మన్నారు. అప్పుడు ఆయన కూడా లోపలికి వెళ్ళాడు. శివుడు మళ్ళీ వీళ్ళు 5 వచ్చి కాళ్ళ మీద పెడితే, మీ 5 ఇంద్ర రూపంలో ఉండి పరాభం మా శిక్షణ పొందిన వాళ్ళు, శిక్ష పొందిన వాళ్ళు, మీ 5 భూలోకంలో 5 పాండవులుగా పుట్టండి అన్నాడు. అదే పంచేంద్రియోపాఖ్యం. అందుకే 5 ఒక్క స్త్రీనే చేసుకున్నారు. అంతేగాని ద్రౌపదీదేవిని మనం ఏ రకంగానూ సంశయించడానికి వీల్లేదు. వాళ్ళ 5 ఇంద్రస్వరూపాలే.
అందులో ఒక అతనిలో యమధర్మరాజు అంశం ఉంది, ఇంకో అతనిలో వాయువు అంశం ఉంది, ఇంకో అతను పూర్తిగా ఇంద్రుడే ఉన్నాడు, అతని కుమారుడే అర్జునుడు, ఇంకో అతనిలో అశ్వినీ దేవతల అంశాలు ఉన్నాయి ఇంకో ఇద్దరులో. ఆ అంశాలు ప్రత్యేకంగా ఉన్నాయి కానీ మొత్తం అందరూ ఇంద్రుడే. పంచేంద్రియోపాఖ్యానం అని వ్యాసభారతంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అంచేత ద్రౌపది ఐదుగురు రూపాల్లో ఉన్న ఒకే ఇంద్రుని చేసుకుంది కానీ ఐదుగురిని చేసుకోలేదు ఎవడ, మనం అజ్ఞానంతో తెలియకుండా మాట్లాడాలి. పైగా ద్రౌపదీదేవి ఎవరంటే శచీదేవి సాక్షాత్తుగా. శచీదేవి ముందు జన్మలో ఆవిడ నలమహారాజు కుమార్తె అయిన ఇంద్రసేన, తర్వాత జన్మలో మౌద్గల్య మహర్షి భార్య, మూడవ జన్మలో అపాల అని మన పెళ్ళిళ్ళలో మంత్రం చదువుతారు. ఎప్పుడంటే పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టాక కాడి పట్టుకుంటారు, బండి కాడి, బండి కాడి ఒక రంధ్రంలో మంగళసూత్రం పెట్టి పయనించి నీళ్లు పోస్తారు, అప్పుడు అపాల మంత్రాలను చదువుతారు. ఎందుకంటే ఆ అమ్మాయికి బొల్లి మచ్చల వ్యాధి ఉండేది, దాన్ని ఇంద్రుడు ఆ బండి మించి పోసినటువంటి అమృతధారతో తగ్గించాడు. ఆ అమృతధార గుర్తుగా మనం కూడా పెళ్లి కూతురుని ఇలా పెట్టి కాడి పెట్టి ఆ కాడి రంధ్రంలోంచి బంగారం కావాలి. దగ్గరలో ఉండే బంగారం ఏది, మంగళసూత్రమేగా, అందుకని దాన్ని అందులో వేలాడదీసి కొద్దిగా నీళ్లు పోస్తారు. ఆ అపాలాదేవి మూడవ జన్మ. నాలుగో అందులో మళ్ళీ శచీదేవి అంశ కలిసింది. ఈ రకంగా నాలుగవ జన్మ ద్రౌపదీదేవి, మొదటి జన్మ నలమహారాజు కుమార్తె ఇంద్రసేన, రెండవది మౌద్గల్య మహర్షి భార్య, మూడవ జన్మ అపాలాదేవి, నాలుగవ జన్మ శచీదేవితో కలిసి అంశతో ఆవిడ ద్రౌపదీదేవిగా జన్మించింది. అందువల్ల ఐదుగురు ఇంద్ర రూపాల్లో ఉన్నారు కాబట్టి శచీదేవి ఐదుగురిని చేసుకుంది తప్ప లేకపోతే మరో అవకాశం లేదు. ఈ రకంగా దేవతల్ని మానవులుగా చేశాడు. మనుజులన్ శోభిల్లు బృందారకోత్కరముంగా, మానవుల్ని దేవతలుగా కూడా చేశాడు, మానవులైన వాళ్ళని దేవతలుగా కూడా చేశాడు. అనేక రకాల మనకి పాళకస్తి మహత్యం కథలో వస్తుంది. పాము, ఏనుగు, సాలెపురుగు ఇవన్నీ అక్కడ శివుడి కోసమే పోటీపడి పంతాలాడుకుంటాయి. వాళ్ళందరూ పూర్వజన్మలో దేవతలే వాళ్ళు. అందులో ఆ సాలెపురుగు ఎవడో మామూలు వాడు కాదు, ఊర్ణనాభుడు అని విశ్వకర్మ కుమారుడు. విశ్వకర్మ దేవతే మరి, అందుకని ఆయన కుమారుడు, ఈయన కూడా దేవతే. ఆ రకంగా సాలెపురుగ్గా ఉన్నదాన్ని మళ్ళీ దేవతలను చేశాడు. అందుకే యథావక్కుల అన్నమ్మ ఏమంటున్నాడంటే, దేవతల్ని మనుషులుగా మారుస్తావు, మనుషులను దేవతలుగా మారుస్తావు, నీ లీలకేమైనా అంతూ దరి ఉందా? సురలన్ మర్చ్య సమూహిగా మనుజులన్ శోభిల్లు బృందారకోత్కరముంగా ఘనునల్పు అల్పుని ఘనుంగా. మహాఘనుడు అనుకున్నవాడిని అల్పుణ్ణి చేస్తాడు, అల్పుడు అనుకున్నవాడిని ఘనుని చేస్తాడు. ఇదేనండి భగవన్ లీల. ఘను నల్పు నల్పుని ఘనుంగా, నేను ఘనుణ్ణి అనుకున్నవాడిని కింద బారేస్తావు, అల్పుడు అనుకున్నవాడిని పైకి లేపేస్తావు. ఇక్కడ గమనించండి కవి చెబుతున్న మాట, ఇదంతా దేవుడు సరదాకి చెయ్యడు. పుణ్యపాపాడి చేతిరుగన్వైచుచు, మన పుణ్యం మన పాపమే ఈ లీలకి కారణం. అంతేగాని దేవుడు మన జీవితాలతో ఆడుకోవడం లేదు. పొరపాటు కూడా దేవుడిని ఏదో క్రీడాకారుడు కిరాతుడు అని మాట్లాడద్దు, ఆయన ఏమి ఆడుకోవడం. ఆయన ఆట ఎలా ఉంటుందంటే, ఇద్దరు మనుషులు చదరంగం ఆడుతుంటే గమనించండి జీవితం అర్థమవుతుంది. ఇక్కడ ఒక మనిషి, అక్కడ ఒక మనిషి ఉంటారు, ఒకరు తెల్లపావులు ఒకరు నల్లపావులు పట్టుకుంటారు. ఈ పావుల్లో ఎన్ని ఉంటాయి, ఏనుగు ఉంటుంది, అది ఇలా ముందుకెడుతుంది, అందుకని ఇలా పక్కకి వెళ్ళదు. శకటం ఉంటుంది, అది ఇలా వంకరగానే పెడుతుంది, అది నిటారుగా వెళ్ళదు. మంత్రి ఉంటాడు, వంకరగానే పెడతాడు నిటారుగానే పెడతాడు. మంత్రులు అంటే అంతే, మనం ఏమి అనడానికి లేదు, ఎలాగైనా పెడతారు వాళ్ళ ఇష్టం. అందుకని మంత్రి ఒకసారి నిటారుగా పెడతాడు, ఒకసారి అడ్డంగా పెడతాడు. రాజుగారు ఉంటాడు, అందులో చెక్ చెప్పక ముందు గుర్రపెత్తేస్తాడు, గుర్రం ఉంటుంది రెండు అడుగులు ముందుకి ఒక అడుగు పక్కకేస్తుంది. అంటే ఆట ఆడేవాళ్ళు పావులను ఆడిస్తున్నారు అనుకోకండి, పొరపాటు మాట. గుర్రాన్ని గుర్రంలాగే నడపాలి, ఆడేవాడు ఇష్టం వచ్చినట్టు నడపడానికి వీలు లేదు అక్కడ. శకటాన్ని శకటంలాగే క్రమశగానే నడపాలి, నిలువుగా నడిపిస్తానంటే కుదరదు ఇక్కడ. ఏనుగులు నిలువుగానే నడపాలి, అడ్డంగా నడిపిస్తానంటే కుదరదు. అలాగే భగవంతుడు మన కర్మ ఫలాలను బట్టి మన నడిపిస్తున్నాడు, ఆయనేమి మన ఏడిపించడం లేదు, సుఖపెట్టడం లేదు, మన కర్మ ఫలాలే. మనం ఎలా, మనం ఏనుగ, మంత్ర, రాజా, శకటమా, ఒట్టి బంటు అని ఉంటాడు, అందులో పాన్ అంటారు. ఆ బంటు ఏమిటి, ఒక్కడుగే ముందుకేస్తాడు, వాడు మూడు అడుగులు వేస్తానంటే కుదరదు. అదే బంటు మళ్ళీ వేరే దాన్ని చంపేటప్పుడు క్రాస్గా వెళ్ళచ్చు, లేకపోతే మామూలు నిలువుగానే వెళ్ళాలి. అంటే నిబంధనల ప్రకారమే ఆట జరుగుతుంది కదా, ఈ నిబంధనలే మన కర్మఫలాలు. అది మనం చేసుకున్నదే. అందువల్ల మంచి పని చేయవయ్యా, నేను ఎవడొద్దు అన్నాడు, అంతా దేవుడు చేశాడు. దేవుడికి నిన్ను బాధపడడం ఎలా ఇష్టమవుతుందమ్మా ఆలోచించు ఒక్కసారి. నువ్వు కన్నీళ్ళు పెడితే భగవంతుడికి ఇష్టమా? భగవంతుడు మనకి తల్లి తండ్రి, మనం ఏడిస్తే ఆయన ఎలా సంతోషిస్తారండి? పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రులు సంతోషిస్తారా?
ఆయన సంతోషించాడు. ఆయన ఏం చెప్పి, నువ్వు మంచి పని చేసుకో, మంచి ఫలితం ఇస్తా. చేసిన ప్రతి పనికి ఫలితం ఇచ్చే ఏర్పాటు చేశాడు ఖచ్చితంగా. ఆ నియతి ఉందే, నిజ దీర్ధైవం నిజ దీర్ధైవం అంటారు ఖచ్చితంగా ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి మహాముని. ఆ నిజతీర్దైవం, ఆ నిజతీయే దైవం. అందుకే ఇక్కడ అన్నమయ్య యథావాకులు అన్నమయ్య చెబుతున్నాడు ఖచ్చితంగా. తిరుగన్ వైచుచు పుణ్య పాపాడిచే తిరుగన్ వైచుచు నీ మహామహిమ ప్రీతిన్ పద్మజాండంబులందు అరయన్ జీవులను ఇంద్రజాలమున తానాడించు సర్వేశ్వర. నీ మహామహిమ పద్మజాండాలలో అన్ని బ్రహ్మాండాలలోనూ కూడా ఇలా ఆడిస్తోందయ్యా జీవుల్ని అన్నాడు. ఆడిస్తున్న మాట నిజమే, కానీ ఆ ఆట మన కర్మఫలాల ప్రకారమే జరుగుతుంది. అందుకే తర్వాత భజనలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు మనకు అర్థం అవడం కోసం. ఏ వేళల ఏ వయస్సున నరుండు ఏ భూమినే యూరిలో ఏ కర్మములాచరించును అశుభం బేని శుభం బేని తానాయా వేళల నా వయస్సున నరుండు ఆ భూమి నా యూరిలో ఆయా కర్మఫలంబులెల్ల కుడుచున్ శాంతంబు సర్వేశ్వరా. సరిగ్గా ఈ లీల జరుగుతున్న మాట నిజమే, ఇది ఇంద్రజాలం అనే మాట నిజమే, కానీ అది మనం చేసే పనులను బట్టే నడుస్తాం. అంచేత మనం చేసే పనులు మంచివి చేసుకోవచ్చు కదండి. ఎవరు వద్దన్నారు మంచివి చేసుకోవాలంటే ఏం చేయాలి? మూడు విషయాలు గమనించాలి. ముందు మన మనస్సులో ఆలోచనలు, రెండు మన మాటలు, మూడు మన చేతలు. ఈ మూడు గమనించుకుంటే సరిపోయింది. దీనికి మనమా కర్తలం, దేవుడా ఆలోచించను? గుళ్ళో దేవుడు మనల్ని ఎలా ఆలోచించాలో మనకేం చెప్పాలా? మన ఈ మాటలు మాట్లాడని ఆయనేం చెప్పాలా? ఈ పనులు చేయమని ఆయనేం చెప్పాలా? నీ బుద్ధితో నువ్వు నిర్ణయించుకో, మంచి పని చేసుకో, వద్దన్నది ఎవరు? మనకు కావాలని దురాశకు పోయి రకరకాలుగా ఆస్తులన్నీ ఆక్రమించేసి మహాపాపాలన్నీ చేసి అంతా దేవుడు చేయించాడమ్మా, నీ చేత తప్పుడు పనులు చేయించడం ఆయనకేంటి పని? నీ చేత మంచి పని చేయించాల్సిన పని కూడా ఆయనకేం లేదు. మనం మంచి పని చేసినా మనకు చెడ్డ పని చేసినా మనమే కారణం, దేవుణ్ణి అనవలసిన అవసరం లేదు. కానీ ఈ మంచి చెడ్డలన్నింటి నుంచి మనల్ని కాపాడి జ్ఞానాన్నిచ్చి మోక్షాన్ని ఇవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు, అందులో అనుమానం ఏంటి? ఈ మాయ తెలుసుకుంటే చాలు. అందుకే ఈయన ఏమంటున్నాడంటే తర్వాత పద్యంలో, ఏ వేళల ఏ వయస్సున నరుండు ఏ భూమిని ఏ యూరిలో ఏ కర్మములాచరించును. ఏ వేళలో ఏ వయస్సులో ఈ మానవుడు ఏ భూమిలో అంటే ఏ దేశంలో అయినా సరే ఏ ఊళ్ళో అయినా సరే ఏ కర్మలనాచరించు ఏ రకాల పనులు చేస్తాడో ఆ పనులు మళ్ళీ రెండు రకాలు, అశుభం బేని శుభం బేని. అది అశుభము కావచ్చు శుభము కావచ్చు. మనం మంచి పనులు చేస్తున్నాం చెడ్డ పనులు చేస్తున్నామండి. మనం ఎంత అమాయకత్వంలో ఉన్నాము అంటే పొద్దున్నే లేచి స్నానం చేసేసి దీపం పెట్టేస్తే మనకు శుభం జరుగుతుంది అంటున్నాం. జరగదమ్మా, నేను మొహమాటం లేకుండా చెబుతా, నువ్వు ఆ దీపం గుండెల్లో పెట్టాలి, జ్ఞానదీపంతో ఉండాలి, రాగద్వేషాలు విడిచిపెట్టాలి, అప్పుడు నువ్వు దీపం పెట్టకపోయినా శుభమే జరుగుతుంది. స్నానం చేయడాన్ని దీపం పెట్టడాన్ని అంత గొప్ప విషయంగా భావించవద్దు. నీ మనస్సు చాలా ముఖ్యం. నీ మనస్సు కనుక పవిత్రంగా ఉంటే నువ్వు ఒక పూట దీపం పెట్టకపోయినా భగవంతుడు క్షమిస్తాడు, కానీ కోటి దీపాలు పెట్టినా మనస్సులో కుళ్ళు బుద్ధి పెట్టుకుంటే క్షమించడు, వేసి బారేస్తాడు. నువ్వెందుకు ఈ దీపాలు పెట్టావు? ఊరికి ఊరంతా అంటించడానికి. ఓ పక్క పక్కకో పట్టించేస్తున్నావు, కాగడ పెట్టి నా దగ్గర దీపాలు పెడుతున్నావు పనులేక. ఎక్కడ ఆ కొంపలు అంటించే బుద్ధి మానుకోవాలి ముందు. అది మనం మానుకోం, అది అలాగే ఉంచి నేను దీపాలు పెట్టా, ఎవరికి అక్కర్లేదు నీ దీపాలు. ఎక్కడ భగవంతుడిని మించిన దీపం ఏం లేదు ఇక్కడ. నువ్వు ఎన్ని దీపాలు పెట్టినా ఆయనకు అనవసరమైన విషయం. ఈ భౌతికమైన నియమాలకి మనం ప్రాధాన్యం ఇస్తాం, అజ్ఞానం అంటే గమనించండి. భౌతికమైన నియమాలకి, ఎందుకంటే అవి చేసేయడం చాలా తేలిక. స్నానాలు చేసేయడం, దీపాలు పెట్టేయడం, ఉపవాసం కూడా ఉండడం, అన్నీ తేలిక. ఓ నెలలు ఉంటే సరిపోతుంది ఏదో రకంగా. ఓ అన్నీ ఒగ్గబట్టుకుని ఓ 10 రోజులో 25 రోజులో దీక్ష చేసేస్తే తర్వాత శుభ్రంగా ఈ మానేసినవన్నీ మళ్ళీ మొదలెట్టేయచ్చు. నమశివాయ. జరుగుతున్న భాగవతాలు చూస్తున్నాం కదా. ఓ 10 రోజులో 25 రోజులో ఒగ్గబట్టేసుకుని మొత్తం అన్ని దుర్వ్యసనాలు మానేసి, సిగరెట్లు కాల్చడం మానేసి, పేకాడడం మానేసి, తాగడం మానేస్తే ఆ 25 రోజులు అయిపోయిన 26వ రోజున మొత్తం అన్ని సినిమాలు ఒకేసారి విడుదల. సంక్రాంతి సినిమాలు, సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తాయి చూడండి. మొత్తం అందరూ ఒకసారి వచ్చేస్తారు మన మీదకి. ఇక్కడ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఏం దీక్ష అయిపోయిందిగా, దీక్ష ఎందుకు చేసావు? ఈ వ్యసనాలు వదిలిపెట్టడానికి. దీక్ష ముగియగానే మళ్ళీ మొదలెట్టామంటే దేనికి? నీ దీక్ష పని లేక. వెనకటికి ఇవ్వడం నేను ఇంకో పక్కవాడితో అన్నట్ట, నేను సిగరెట్లు మానలేకపోతున్నానరా చాలా కష్టంగా ఉందన్నట్టు. అదేమిట్రా, నేను ఇప్పటికి 20 సార్లు మానేసానన్నట్టు. 20 సార్లు మానేయడం ఏంటండి అంటే, మానేసి మళ్ళీ మొదలెట్టాడు. ఇలా అయితే ఎన్నిసార్లు అయినా మానేయచ్చు.
నేను 20 సార్లు మానేశాను, ఒక్కసారే మానలేకపోతున్నావు అనేది. మానేస్తే మళ్ళీ 20 సార్లు ఏంటి అంటే మొదలే మళ్ళీ మొదలెట్టాడు. మళ్ళీ మొదలెట్టేటప్పుడు మానేయడం ఎందుకంటే పని లేక. ఇది మన మనస్సు స్థిరం చేసుకోవడంలో ఉంది. అంతేది అనుభవిస్తున్నది మన కర్మఫలాలే తప్పితే దేవుడు మన నుదుటి మీద ఏదో రాశాడు. రాశాడమ్మా అనుమానం వల్ల మన కర్మఫలాలే రాశాడు. ఆయన ఏం పనిగట్టుకుని రాయలేదు ఇక్కడ. అదే చెబుతున్నాడు ఇక్కడ కవి. ఏ వేళలనే వయస్సున నరుండు ఏ భూమినే యోరిలో ఏ కర్మములాచరించును అశుభం వేని శుభం వేని తానాయా వేళల నా వయస్సున నరుండు ఆయా నరుండు ఆ భూమి నా యూరిలో ఆయా కర్మ ఫలములెల్లగుడుచున్ శాంతంబు సర్వేశ్వర. ఎక్కడ ఏం చేశాడో అక్కడే ఆ ఊళ్ళోనే ఆ భూమండలంలోనే ఆ ఊళ్ళోనే ఆ వయస్సులోనే ఆ మనిషి ఆ వేళలోనే అవన్నీ అనుభవించి తీరతాడు. యస్మచ్చ ఏనచ యథాచ యథాచ యచ్చ యావచ్చ యత్రచ విధత్ యావచ్చ యత్రచ శుభాశుభమ ఆత్మకర్మ తస్మచ్చ తేనచ తథాచ తథాచ తచ్చ తావచ్చ తత్రచ విధత్రువశాదుపైతి. యస్మాచ్చ ఎవరి వలనైతే, ఏనచ ఏ కారణం చేత ఎవరి చేతనైతే, యస్మాత్ యథాచ ఏ విధంగా అయితే, యథాచ ఎక్కడైతే, యచ్చ ఏదైతే, యావచ్చ ఎంతవరకైతే, ఎత్రచ ఏ ప్రదేశంలో అయితే మనిషి శుభాశుభ కర్మలు పుణ్యంగాని పాపంగాని చేశాడో ఆ కారణం చేతనే, అతని చేతనే, అక్కడే ఆ ప్రదేశంలోనే అంతవరకే ఆ ఫలితాన్ని అనుభవించి తీరతాడు. ఇందులో అనుమానమేలా. ఇప్పుడు మన జీవితాన్ని బాగు చేసుకోవడం మన చేతుల్లో ఉందా, గ్రహస్థితిలో భారద్దామా పట్టుకెళ్ళి ఆలోచించండి. హిందూ సంప్రదాయం ఎప్పుడు కూడా పరాధీనంగా బతకమని చెప్పదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. అదే మన సంప్రదాయం చెప్పేమాట. మన మనస్సును మనం ఆలోచించుకోవచ్చు, మన బుద్ధిని మనం సరి చేసుకోవచ్చు, మన పనులు మనం మార్చుకోవచ్చు. అసలు ఆ సరి చేసుకునే ఉద్దేశం లేకపోతే, ఇక్కడ జీవితాలను చక్కదిద్దుకునే 4 మంచి మాటలు చెబుతారనే ఉద్దేశం లేకపోతే ఇన్ని వేల మంది ఈ ఊళ్ళో వచ్చి ఎందుకు కూర్చున్నారంటే ఇక్కడ పని లేక. ఆ నమ్మకం ఉండబట్టే కదా. అందుకని సరి చేసుకుందాం. అందుకని ఇలా గుళ్ళోకి వెళ్ళి 3 సార్లు తిరగగానే మన జీవితం ఏదో మారిపోతుంది. మారిపోతుందమ్మా, 2 ఎకరాలు ఉన్నది, రేపు పొద్దున 6 ఎకరమే ఉంటుంది, అదే అవుతుంది అంతే. ఏంటి మారిపోయేది, అంత మాత్రం చేత ఏం మారిపోదు ఇక్కడ. నువ్వు సరి చేసుకుంటేనే మారుతుంది. అదే చెబుతున్నాడు స్పష్టంగా. అందుకనే మనం చేయవలసిన దైవ ప్రార్థన ఒకటే, ఇంకెన్ని పూటలిటులి ఇంకని సంసార జలధిని దుచునుంటల్. ఇష్టదైవం అనే కావ్యంలో ప్రత్యేకం శివుడు మీద 70-80 పద్యాలు రాశాను నేను. అందులో 18 ఇంకెన్ని పూటలిటులి ఇంకని సంసార జలధిని దుచునుంటల్. శంకరా కృపసారింపుమా, శంకరా కృపసారింపుమా, వంకలు పెట్టకుమా కర్మ ఫలములటంచున్. ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థనది, ఈ జీవితం నుంచి, ఈ సంసారం నుంచి మాకు విముక్తి ప్రసాదించు, నిశ్చింతగా ఉండే జీవితాన్ని లేదా నీ దగ్గర తీసుకెళ్ళిపో, గొడవలేదు. ఇంకెన్ని పూటలిటులి ఇంకని సంసార జలధిని దుచునుంటారు. సంసారం అంటే కుటుంబ జీవితం అనుకోకండి, మొత్తం జీవితం అంతా పుట్టింది మొదలు పోయే వరకు ఎప్పటికీ ఇంకని సముద్రం ఇది. దీన్ని ఎంతకాలం ఈదాలి మేము ఇక్కడ? పుట్టాము, ఏదో పెరిగాము, చదువు అన్నాం, ఏదో ఉద్యోగం అన్నాం, అక్కడి నుంచి పెళ్ళి అన్నారు, వారికి మనం తగులుకున్నాం, మన వారు తగులుకున్నారు, ఈ ఇద్దరు కలిసి ఇంకో ఇద్దరిని కిందికి దించారు తినగా ఉండక. ఇందులో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అన్నారు, ఒకటి ఆడన్నారు, ఒకటి మగ అన్నారు. ఇవాళ ఏది ప్లస్ ఏది మైనస్ తెలియట్లే. తెలంగాణలో అయితే ఆడదే పుట్టాలి, ఆంధ్రాలో అయితే మగాడే పుట్టాలండి. తెలంగాణలో ఆడదే పుడితే బస్సు ఫ్రీ ఎంతకంటే అండి. ఫ్రీ ఇస్తే ఇలాగే ఉంటుందండి. ఏ రాష్ట్రమైనా అంతే, ఏ దేశమైనా అంతే ఆలోచించండి. ఇంతకాలం ఉచిత పథకాలకి మీరు తల ఒగ్గుతున్నంతకాలం మన తలరాతను ఎవడో మార్చలేడమ్మా. దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. ఉచితంగా ఏదన్నా ఇస్తే నీ మొహాన్ని కొడతాం పట్టుకెళ్ళి సరిగ్గా పరిపాలన చేయమని చెప్పండమ్మా. నాకేం మొహమాటం లేదు చెప్పండి, సరిగ్గా పరిపాలన చేయమన్నాడు. అవినీతి లేకుండా చూడమన్నాడు. నాయకుల్ని మింగేయకుండా పరిపాలన చేయమన్నాడు. మనకేది ఉచితంగా ఇవ్వక్కల. వాళ్ళ సొమ్ములు మనకేమి ఇవ్వరండి, మన సొమ్ములేనండి ఇవన్నీ. మనం 3,000 ఆ ఉచితం కూడా మనం 30,000 కాదు, అదా 3,000 2,000 5,000 ఇంతకంటే బానిసలు ఎక్కడ ఉండవు. మొత్తం 2 రాష్ట్రాలు కాదమ్మా దేశం నాశనం అవుతుంది వీటి వల్ల. ఒకళ్ళ నుంచి చూసి ఒకళ్ళకి వ్యాధిలో వచ్చింది మొత్తం అన్ని రాష్ట్రాల్లో. ఎలా బాగుపడుతుంది సమాజం? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మనం చేసుకున్నదే. ఇవన్నీ పట్టుకుని వాళ్ళ దగ్గర 5,000 తీసుకుని ఓటేయడం, తర్వాత అలా వచ్చేసారే మరి అలాగే వచ్చేస్తాను నువ్వు 5,000 పుచ్చుకున్నాక.
అక్కడ రావాలి చైతన్యం, అక్కడ రావాలి చైతన్యం. మనం ఓటేసేది వాళ్ళని ఎగ్గడానికి కాదండి, మంచివాడిని ఎంచుకోవడానికి. మంచివాడిని ఎంచుకోవడానికి, వాడిని ఎగ్గినా నెగ్గకపోయినా నువ్వు మంచివాడు కోటి అంతే. పార్టీలు నాయకులు అన్నీ మనకు అనవసరం. ఎవడు మంచివాడో వాడికి వేస్తాం. మన నియోజకవర్గాన్ని అక్కడ 30 మంది ఉండాలి, 30 మందిలో నీకు ఎవరు మంచివారంటే వారికి. పైగా ప్రభుత్వం వారు ఇంకో సౌకర్యం ఇచ్చారు, ఎవడో నష్టపోతే 100 అని ఉందని గుద్ది పడవలేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో 75 నియోజకవర్గాల్లో కనుక 100 నెగ్గితే 100 ముఖ్యమంత్రి అవుతారు, గొడవలేదు. ఎవరికైనా అసలేదు జనం, చచ్చినట్టు అన్ని పార్టీల వాళ్ళు మంచివాళ్ళని ఎంచుకుంటారు, కానీ వ్యక్తులను మంచివాళ్ళని ఎంచుకుంటారు, ఇంకా తప్పదు అది. ఇప్పుడు మన ఎలక్షన్ కమిషనర్ ప్రకటించాడమ్మా స్పష్టంగా దేశస్థాయిలో ఆయన, 100 వచ్చిన వాళ్ళని ఎమ్మెల్యేగా ప్రకటించడం అనేది మేము ఆలోచిస్తున్నామని చెప్పాడు. ఆలోచిస్తున్నాం అన్నాడు. మళ్ళీ ఎన్నిక జరపాలి, కనీసం మళ్ళీ ఎన్నిక జరపాలి కదా. మరి ప్రజలు తిరస్కరించారు మొత్తం అందరినీ. ఇన్ని అధికారాలు మనకున్నాయి, మనం ఏం చేస్తున్నాం? చేయి చాపుతున్నాం, ఇవ్వగానే వేసేస్తున్నాం. దీని నుంచి బయటపడాలంటే మనం స్వతంత్రుడు అనే విషయం తెలుసుకోవాలి. భగవంతుడే మనకు హాయిగా స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు మంచి పనులు చెడ్డ పనులు నువ్వు చేసుకోవయ్యా, నిన్నేమన్నా నేను తప్పు చేయమని నేను చెప్పానా, మంచి మాత్రం చేయమని చెప్పానా? అన్నీ చెబుతున్నవి గ్రంథాలు, ప్రవచనకర్తలు, గురువులు అందరూ ఉన్నారు కదా, తల్లిదండ్రులు, వాళ్ళు చెప్పినట్టు విని మంచి పనులు చేసుకోవచ్చు కదా, ఎవరు వద్దన్నారు నేను? కానీ మనకు అది తోచదండి. ఎంతసేపు దురాశలో ఉంటాయి, ఎందుకంటే మనకి భక్తి లేదు, నిజమైన భక్తి లేదు. భక్తి లేని చోట జ్ఞానం కూడా ఉండదు, జ్ఞానం లేని చోట వైరాగ్యం కూడా ఉండదు.